హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ముందుగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం కనుక ఇప్పుడే మా వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కొత్త ఛానల్ ఉమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ వీడియోస్ దాంట్లో ఉంటాయి. అలాగే మా జబర్దస్త్ దీవెన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మన మాపల్లె వంటలో కది ఏంటంటే గోర్ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను 1/2 కిలో గోర్ చిక్కుడుకాయని చిన్న చిన్నగా చేసేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేయడం అంటే చేయితో కత్తి చాకుతో కాదు, చేయితో చేసుకోవాలి, ఇచ్చుకోవాలి ఇవి. అలాగే దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఆల్రెడీ ఇక్కడ స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టేసాము, ప్యాన్ హీట్ అవుతుంది, ఆయిల్ కూడా పోసేద్దాము. ముందుగా మన కళాయిలో ఆయిల్ పోసుకుందాము. మీరు కరెక్ట్గా గమనిస్తే మా కళాయి నల్లగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే అడుగున కేక్ చేసాం కదా, కేక్ చేస్తే అలానే అవుతుంది. కేక్ చేయడం వల్ల మా కేక్ ఆకారంలోనే ఉంది చూడండి, మొత్తం బ్లాక్గా, కేక్ వల్ల అది బ్లాక్ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఆయిల్ హీట్ అయిపోయింది. ముందుగా దాంట్లో ఆవాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇది ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయినాయి జీలకర్ర ఆవాలు. ఇప్పుడు మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్లో రావాలి, దాని తర్వాత చూద్దాం. మళ్ళీ చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది వేసాం కదా ఆనియన్స్లో, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోవు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. వేసేసి ఒకసారి కలుపుకుందాం. దీంట్లో పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు గోర్ చిక్కుడుకాయలో. చూడండి ముక్కలు ఉడికిపోతున్నాయి, ముక్కలు వేసాం కదా మనం, ఒకసారి కలుపుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్ గోర్ చిక్కుడుకాయ. చూశారు కదండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఎల్లిపాయ కారం వేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ గోచిక్కుడుకాయని. చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. అలాగే కూరలో కొంతమంది పాలు కూడా పోస్తారు, పాలు కూడా పోసినా చాలా బాగుంటుంది టేస్టు. కాకపోతే మీకు ఈరోజు గోర్ చిక్కుడుకాయ ఎల్లుల్లిపాయల కారంతో చూపిస్తున్నాము. చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాము మా స్టైల్లో. మనం ముందుగా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయని పొట్టు తీయకుండా దీంట్లో వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసి దాంట్లో కొద్దిగా వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ తింటే. దీన్ని ఇప్పుడు మేము మిక్స్ చేసుకుందాం.
చూసారు కదా, మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. అంటే మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, ఇలా కొద్దిగా ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కనుక సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు, కారం కూడా సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం గోచిక్కుడు గాలిలో వేసి కలిపేసుకుందాం. చేసారు, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయల కారం, వెల్లుల్లి అని రావట్లేదు. మొత్తం వేసేసుకొని ఇది యాక్చువల్గా మన ఈ వెల్లుల్లిపాయ కారాన్ని అలా కూడా అన్నం కలుపుకొని తినొచ్చు. దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. అది వెల్లుల్లిపాయ మొత్తం ఉండలుండలు లేకుండా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అయిపోతుంది మనకు అది. అంటే సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని, ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మనం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూశాను, కొద్దిగా చప్పగా ఉంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మన స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకు అది రెడీ అయిపోతుంది. గోచిక్కుడుకాయ, వెల్లుల్లి కారం ఫాస్ట్ ఇప్పుడు వచ్చేసింది. వెల్లుల్లి కారం అని చూడడానికి చాలా బాగుంది కదా, వేడివేడి అన్నంలో సూపర్ అంటే టేస్ట్. నాకు చాలా ఇష్టం గోచిక్కుడుకాయ ఫ్రై ఇష్టం మళ్ళీ నాకు. ఇలా టమాటా వేసి లేదంటే అలా వేస్తే నాకు నచ్చదు. టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా లంచ్ టైం కూడా అయింది, మేము తినేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చూసినట్లయితే. అలాగే మా ఉమా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దాంట్లో మంచి బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ అవన్నీ చెప్తున్నాము. ఉమా ఛానల్ అంటే UMACHANNEL, పేరే ఉమా ఛానల్ నేము. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు మంచి బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ అన్నీ ఉంటాయి. అలాగే మా జబర్దస్త్ దీవెన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ, బాయ్.